ప్లీజ్ ఏపీలో గెలిచేది ఎవరంటే ఢిల్లీ పెద్దల సర్వేలో తేలిందిదే ఏపీలో రాజకీయ పార్టీల బలాబలాలపై ఇప్పటికే పలు సంస్థలు సర్వే నిర్వహించాయి దాదాపు అన్ని సర్వేల్లోనూ వైసీపీ మరోసారి ఘన విజయం సాధిస్తుందని తేలింది ఇటీవల ఇండియా టుడే సీ వాటర్ సర్వేలో మాత్రం టీడీపీకి పదిహేను పార్లమెంట్ సీట్లు వస్తాయని వెల్లడైనట్లు ప్రచారం జరిగింది అయితే ఆ తర్వాత అది ఫేక్ అని తేలిపోయింది ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలు ఏపీ పరిస్థితులపై సర్వే చేయించినట్లుగా తెలిసింది ఈ సర్వే నివేదిక ఆధారంగానే ఏపీలో పొత్తులపై కమలం పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి పొత్తుల్లో కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ జనసేన ఒకటవుతున్నాయి బీజేపీ నిర్ణయం కీలకం కానుంది ఇదే సమయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీలో రాజకీయం పైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది సర్వేల ద్వారా ఎప్పటికప్పుడు ఎవరికి గెలుపు అవకాశం ఉందనేది అంచనా వేస్తోంది తాజా సర్వేతో ఒక స్పష్టత వచ్చినట్లుగా సమాచారం దీంతో ఢిల్లీ కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది ఏపీలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల రాజకీయం రిపీట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి టీడీపీ జనసేన మధ్య పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తమతో కలుపుకుని వెళ్లాలని టీడీపీ జనసేన కూడా భావిస్తున్నాయి మూడు పార్టీలు కలిస్తేనే జగన్ను ఓడిస్తామనే అంచనాలతో ఉన్నాయి ముఖ్యమంత్రి జగన్ మాత్రం సింగిల్గానే పోటీ చేస్తారని చెబుతున్నారు తన హయాంలో అందించిన సంక్షేమమే తనను గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు ప్రతి ఇంటికి మంచి జరిగితేనే తనకు మద్దతుగా నిలవాలని అభ్యర్థిస్తున్నారు అటు జగన్ సంక్షేమానికి పోటీగా టీడీపీ సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించింది కానీ ఆశించిన స్థాయిలో టీడీపీ సంక్షేమానికి ఆదరణ కనిపించడం లేదు ఈ సమయంలోనే చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ప్రధాని మోడీ నాయకత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు తెలంగాణలో ఒంటరి పోరు సంకేతాలు ఇచ్చిన టీడీపీ ఏపీలో మాత్రం బీజేపీతో కలిసి పోటీ చేయాలనే ప్రయత్నాలు చేస్తోంది దీనికోసం నేరుగా ప్రధాని మోడీ అమిత్ షాతో మంత్రాల దిశగా ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం రెండు వేల పద్దెనిమిదిలో కేవలం ప్రత్యేక హోదా విషయంలోనే తాము ఎన్డీఏ నుంచి బేటికి వచ్చామని చంద్రబాబు ముందస్తుగానే ప్రజలకు వివరణ ఇవ్వడం మొదలుపెట్టారు అయితే బీజేపీ అధినాయకత్వం నుంచి ఇప్పటివరకు టీడీపీతో పొత్తుపైన ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు అయినా చివరి వరకు చంద్రబాబు ప్రయత్నాలు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది కేంద్రంలోని ముఖ్యులు అత్యంత ప్రతిష్టాత్మక సంస్థతో చేయించిన సర్వేలో ఏపీలోని పరిస్థితులపై అధ్యయనం చేసినట్లుగా ప్రచారం సాగుతోంది కేంద్రం పెద్దలకు అందిన సర్వేలో ఏపీలో అధికార వైసీపీకి యాభై మూడు శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్లుగా తేలింది ఇదే సమయంలో పలు జాతీయ సంస్థల సర్వేలోనూ వైసీపీకి పద్దెనిమిది పైగా లోక్సభ స్థానాలు వస్తాయని చెబుతూ వచ్చాయి ఈ సమయంలో బీజేపీకి లోక్సభలో మద్దతు కీలకం కావడంతో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారితో బీజేపీ బంధం కొనసాగించే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది దీంతో టీడీపీ నుంచి ఏపీలో పొత్తుల కోసం కొత్తగా బీజేపీ జనసేనకు ప్రతిపాదనలు అందినట్లుగా తెలుస్తోంది పొత్తుల్లో భాగంగా అరవై అసెంబ్లీ పది లోక్సభ సీట్లు ఇచ్చేందుకు సిద్ధమంటూ సంకేతాలు పంపినట్లుగా చెబుతున్నారు ఇటు వైసీపీ పలు మార్గాల్లో నిర్వహించిన సర్వే లెక్కల్లో అరవై శాతం వరకు పాజిటివ్ ఓటింగ్ ఉన్నట్లుగా వెల్లడైంది దీంతో సర్వేలు వైసీపీ వైపు ఉండడంతో బీజేపీ ఎటువైపు ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది